నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దన్న ప్రధాని విద్యార్థులతో పరీక్షా పే చర్చ నిర్వహించిన నరేంద్ర మోదీ సినీ నటి జమున మృతి పట్ల ప్రముఖుల నివాళి జమున లేకపోవడం ప్రపంచ సినిమాకే తీరని లోటన్న ఆర్ నారాయణమూర్తి నిజాంపేట మండలంలో కాంగ్రెస్ హద్ సే హద్ జోడో అభియాన్ కార్యక్రమం తాము అధికారంలోకి వస్తే రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామన్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి రామయ్యంపేట మండలంలో నిరుపేద వదవులకు సహాయం చేసిన సంఘ సేవకులు ఇప్పటి వరకు 101 మంది వదవులకు పుస్తే మట్టలు అందించిన ఎర్రం ఆంజనేయులు సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పరీక్షా పే చర్చలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను ఒత్తిడిని ప్రధాని క్రికెట్ తో పోల్చారు. విద్యార్థులు సామర్థ్యాలను తక్కువ చేసుకోరాదన్నారు. జీవితంలో టైం మేనేజ్మెంట్ అతి ప్రధానమైనదని తెలిపారు. మీ తల్లుల నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. चारों तरफ से जो सुना जाता है उसी में अपना समय बर्बाद करेंगे कि आप अपने भीतर देखेंगे अपनी क्षमता अपनी प्रायोरिटी अपनी आवश्यकता अपने इरादे थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए. आप कभी क्रिकेट मैच देखने गए होंगे तो आपने देखा होगा कि कुछ बैट्समैन खेलने के लिए आते हैं और पूरा स्टेडियम हजारों लोग होते हैं स्टेडियम में वे चिल्लाना शुरू करते हैं चौका 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 छक्का छक्का शिक्षक. क्या वो ऑडियंस की डिमांड के ऊपर चौके और छक्के लगाता है क्या ऐसा करता है क्या कोई प्लेयर चिल्लाते रहे कितना ही चिल्लाते रहे उसका ध्यान उस बॉल पर ही होता है जो आ रहा है उस बॉलर के माइंड को स्टडी करने की कोशिश करता है और जैसा बॉल है वैसे ही खेलता है न कि ऑडियंस चिल्लाता है फोकस रहता है. अगर आप भी अपनी एक्टिविटी में फोकस रहते हैं तो ये आपके जो कुछ भी दबाव बनता है अपेक्षाएं बनती हैं कभी न कभी आप उसको मिटवित करेंगे आप उस संकटों से बाहर आ जाएंगे. और इसलिए मेरा आपसे आग्रह होगा कि आप दबावों के दबाव में न रहे. हां कभी कभी दबाव को एनालिसिस कीजिए कहीं ऐसा तो नहीं है कि आप स्वयं के विषय में अंडर एस्टिमेट कर रहे हैं आपकी क्षमता बहुत है लेकिन आप खुद ही इतने डिफरेंस मेंटालिटी की है कि नया करने के लिए सोचते नहीं तो कभी कभी वो अपेक्षाएं बहुत बड़ी ताकत बन जाती है बड़ी ऊर्जा बन जाती है. और इसलिए अपेक्षाएं मां बाप को क्या करना वो मैंने पहले ही कहा सामाजिक दबाव में मां बाप ने बच्चों पर दबाव ट्रांसफर नहीं करना चाहिए लेकिन बच्चों ने अपनी क्षमता से कम भी अपने आप को नहीं आंकना चाहिए और दोनों चीजों के बल देंगे तो मुझे पक्का विश्वास है कि आप ऐसी समस्याओं को बहुत आराम से सुलझा लेंगे. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తిరిగి యాత్రను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని బనిహాల్ నుంచి లోయ మార్గంలో యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుదారులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర లక్ష్యం రాహుల్ ఇమేజ్ను పెంచడం కాదని దేశంలోని పరిస్థితిని మెరుగుపరచడం కోసమేనని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బనిహిలాల్ నుంచి జీగుండ్ మీదుగా కాశ్మీర్ లోయకి ప్రవేశించిన యాత్ర అనంతనాగ్ జిల్లా ఖానాబల్ ప్రాంతానికి చేరుకుంటుంది. రాహుల్ గాంధీ ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. आज कल और परसों हम कश्मीर में चल रहे हैं और यहाँ से बनिहाल से श्रीनगर पहुंचेंगे. उत्साह है उमंग है जान है जोश है
ठंड के बावजूद लोग सड़क पर उतरे हैं, भारत जोड़ो यात्रा राहुल जी का स्वागत कर रहे हैं और अगले तीन दिन हमारे लिए बहुत विशेष दिन है क्योंकि हम कश्मीर में चल रहे हैं। जम्मू में हमने कभी करीब 90 किलोमीटर हम चले थे, कश्मीर में हम उम्मीद करते हैं कि कुछ 40-45 किलोमीटर हम चलेंगे। कुछ सिक्योरिटी के विशेष प्रावधान किए गए हैं तो ये कोई प्रॉब्लम ऐसी कोई समस्याएं तो नहीं दिख रही हैं आज और कल। आज तो अनंतनाग में है, बनिहाल से अनंतनाग जाएंगे, श्रीनगर में परसों दिन राहुल जी प्रेस को संबोधित करेंगे। అలనాటి తార జమునా లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని, ఆమె కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలిపాడు నటుడు అలీల్. మూగ మనసులు సినిమాలో ఆమె చాలా బాగా యాక్ట్ చేసిందని గుర్తు చేశారు. ఆమె సినిమాలతో పాటు రాజకీయాల్లోని ముందుందని, తన అమ్మకి జమున అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. మహాతల్లి అనుకోకుండా ఈరోజు ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది. ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా రాజమండ్రి నుంచి పోటీ చేసి ఆవిడ సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆ తరం మూగ మనసులు. అంతేకాకుండా ఎన్నో సినిమాలకి ఆవిడ హీరోయిన్గా, నిర్మాతగా, డైరెక్టర్గా, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ చేయటం జరిగింది. అండ్ దాదాపు కొన్ని వందల సినిమాలు నటించడం జరిగింది. కాకపోతే అంత మహానటికి ప్రభుత్వ నాంచనం నుంచి జరుగుంటే బాగుండేదేమో అని నా ఆలోచన. జమున గారంటే మామగారికి చాలా ఇష్టం. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు బొమ్మన పెట్టు ఉందా, నిజంగా అది అద్భుతమైన పాట. ఇందాక మా వైఫ్ చెబుతుంది మీ అమ్మగారికి జమున గారంటే ఎంత ఇష్టం అనేది ఇందాకే గుర్తు చేసింది మా వైఫ్. సంగదేవేనా మన ఫ్యామిలీకి అందరికీ నా తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతిని ఇచ్చారు. చెన్నారావుపేట మండలం లింగంగిరి వద్ద గత ఏడాది నవంబర్ 28న షర్మిల అరెస్టుతో పాదయాత్ర నిలిచిన విషయం తెలిసిందే. ఈ నెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవడానికి సిపికి వైఎస్ఆర్టీపీ నేతలు దరఖాస్తు చేశారు. అయితే వచ్చే నెల 2 నుంచి 18 తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి సిపి రంగనాథ్ అనుమతి ఇచ్చారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతిని ఇచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కండిషన్లను పెట్టారు. ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతిచ్చారు. సెక్రటేరియట్ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ అక్రమ బదిలీలు, అక్రమ ప్రమోషన్లు నిలిపివేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఎల్బీ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో తాపస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్స్ ధర్నాకు దిగారు. రాష్ట ప్రభుత్వం అక్రమ బదిలీలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అక్రమ బదిలీలకు ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. సాధారణ బదిలీలకు ముందు ఇలా చేయడం అన్యాయమని దొడ్డిదారి బదిలీలను ఖండించారు. ఈ విధమైన బదిలీలు చేయటం వల్ల ఎన్నో ఏండ్లుగా సాధారణ బదిలీల కొరకు ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు తీరని నష్టం, అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. హెచ్ఆర్ఏ ప్రాంతంలో 30% హెచ్ఆర్ఏకు దొడ్డిదారిన రావడం అనేది అన్యాయం. ఎందుకంటే ఇంటర్ డిస్టిక్ కాకుండా వితిన్ డిస్టిక్లో ట్రాన్స్ఫర్లు చేపట్టడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క షెడ్యూల్ విడుదల చేసి పారదర్శకంగా చేస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి మేము పారదర్శకంగా చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ ఆఫీస్ నుంచే అనుమతితోటి దొడ్డిదారిన బదిలీలు తీసుకొని ఉపాధ్యాయులందరికీ అన్యాయం చేస్తున్నటువంటి అంశాన్ని మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఖండిస్తున్నాం. వాళ్లకు ట్రాన్స్ఫర్లలో మంచి ప్లేస్ దొరికేటువంటి అవకాశం లేక వాళ్ళు ఎప్పటికీ సుదూర ప్రాంతాల్లోనే పనిచేస్తూ అక్కడనే ఉండాల్సిన అవసరం వస్తుంది. కనుక
ఈ అక్రమ బదిలీలు ఏవైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ చేసినటువంటి బదిలీలను వెంటనే రద్దు చేసి వాటిని తిరిగి యథాస్థానానికి పంపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నా యువగలం యాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. చంద్రబాబు తనయుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా పాల్గొన్నారు. నారా లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వద్ద అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. దేవస్థానం సమీపంలోని ఓ షాపులో సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిసరాలు దద్దరిల్లాయి. ఈ మంటలు ఉవ్వెత్తిన ఎగిసపడి పక్కనే ఉన్న బొమ్మల షాపులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 19 బొమ్మలు అమ్మే షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న గురునాథ్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గురునాథ్ రెడ్డితో పాటు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ముద్దప్ప సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా 7 సార్లు పనిచేశారు. గత ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ గెలుపులో ఆయన కీలక పాత్రను పోషించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై గురునాథ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో నేడు గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మలత నరసింహులు ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం అమ్మరాదని గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో నేడు గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మలత నరసింహులు ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం అమ్మరాదని గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించామన్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా 10,000 రూపాయల కొన్నవారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. మద్యం అమ్మినట్లు సమాచారం అందించిన వారికి 2,000 రూపాయలు అందిస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపాన నిషేధానికి సహకరించిన యువజన సంఘాలు మహిళా సంఘాలకు గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, శివరాములు, భూపాల్, భూదయ్య, గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లయ్య, ముష్టి మురళి, లక్ష్మణ్, కిష్టయ్య, గ్రామ యువకులు, మహిళా సంఘాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసము గ్రామ ఆవరణలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. మద్యపానం నిషేధం సంపూర్ణంగా నిషేధించాలని గ్రామ యువకులు, ఇతర సంఘాలు అందరూ ముందుకు రావడం జరిగింది. ఏకగ్రీవంగా మద్యపానం నిషేధం చేయడం జరిగింది. పానాలు పోయేటట్టు మేము ఆయన చచ్చిపోయేటట్టు అయిండు. మేము గాంధీ పోయి తీసుకొచ్చిన నా బాధ నేను వాడుతున్నా. ఈ ఊళ్ళో అమ్ముకుంటకి మా పరిస్థితి ఏంది? అమ్మద్దు, పార్సల్ కడుతురట, పార్సల్ కూడా బంద్ చేసుకోవాలి. ప్రజలకి, సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, పెద్దలకి, యువకులందరికీ కల్వకుంట గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేటి దినాన సమావేశమై మన కల్వకుంట గ్రామంలో చర్చించిన తీర్మానం ఏమనగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కల్వకుంట గ్రామంలో అన్ని కులాలు ఏకతాటిపై గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం, బెల్ట్ షాపులు అమ్మకుండా ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించనైనది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కె వెంకటాపూర్, బచ్చిరాజుపల్లి, తిప్పనగుల్ల గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హాసేహాస్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కె వెంకటాపూర్, బచ్చిరాజుపల్లి, తిప్పనగుల్ల గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హాసే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బచ్చిరాజుపల్లి, తిప్పనగుల్ల, కె వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో జిల్లా అధ్యకులు తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో హాసే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. నిజాంపేట మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా వెంకటాపూర్ ఎంపీడీసీ భాగ్యలక్ష్మిని నియమిస్తూ నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల పాలనలో అనేక వాగ్దానాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వస్తే తాము చేస్తామనే విషయాలపై ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అందరికీ అండగా ఉంటామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి, కె వెంకటాపూర్ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, మామిళ్ళ ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల అధ్యక్షులు లింగంగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, చింతల యాదగిరి, బైరం కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మొట్టమొదట చేసే పని వాళ్ళతో చాతగాలేదు, మేము చేసి చూపిస్తాం. రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేస్తాం. ఇవాళ నిజాంపేటలో ఉన్న ఆఫీసులు అధిగతి లేదు, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ పెంకటిస్తుంటది, పోలీస్ స్టేషన్ స్కూల్ బిల్డింగ్ ఉంటది, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ లా ఇంకొక బిల్డింగ్ వద్దనేమో మూడు పెక్కలాలు ఉంటాయి. ఒక్క ఆఫీస్ కూడా పై చేసిన పాపాన ఇవ్వలేదు. ఇవాళ రామాయణపేట కానీ మెదక్ కానీ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేబడ్డ ప్రాంతం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకు చేసే దమ్ము లేక, కనీసం హరీష్ రావు దగ్గరకు పోయో ముఖ్యమంత్రి దగ్గర అడిగే దమ్ము లేక ఇవాళ వెనుకబడ్డది. 26వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా ఆస్తే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసిసి ఆదేశం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న పిలుపులో భాగంగా మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో నిన్న రామాయణపేట మండలంలో, ఈరోజు నిజాంపేట మండలంలోని బచ్చరాజపల్లి, తిప్పనగుల, పూర్కేలో కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అధికారం వస్తే ఏం చేస్తాం, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ప్రజలను వంచినాయి, అక్కడ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇద్దరు ప్రజలను వంచి 9 సంవత్సరాలుగా పూర్తిగా వాళ్ళ బ్రతుకులను దిగజార్చి ఎలా మోసం చేసిన తెలియడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, బిజెపి ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఇంటింటికి చేరవేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది. వాళ్ళు చేసే మోసాలను, వాళ్ళు చేసే అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసే అన్యాయాలను ఇంటింటికి తెలియజేసే బాధ్యత పిసిసి గారు అందరికీ భుజస్కంధాల మీద పెట్టిండు. అట్టి కార్యక్రమంలో భాగంగా ఇలాంటివి చేస్తున్నాము. మోసం చేసి రామాయణపేట వాళ్ళను నేను రెవెన్యూ డివిజన్ పక్కడికి చూపిస్తాను. ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. ఆ మళ్ళీ ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిజాంపేట మండలం నుంచి కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటారు. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన ఆనకాలంలో కాళేశ్వరం కాల్వలన్నీ గూడిపోయింది. మరి ఏమైందా కాళేశ్వరం ప్రాజెక్టు? ఒకసారి దాని ముఖ చిత్రం మనం చూస్తే 8 ప్రాజెక్టులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ చుట్టే కట్టుకున్నాడు. కొండపోచమ్మ కావచ్చు, అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే దాదాపుగా 8 ప్రాజెక్టులను సిరిసిల్ల, సిద్దిపేట చుట్టుకుంటుంది. అవునా? ముచ్చట్లు చెప్పే మంత్రి నిజం ముచ్చట్లు చెప్తావు? ఈ నిజాంపేటలో ఒక ప్రాజెక్టు పెట్టరాదా? జమున లేకపోవడం ప్రపంచ సినిమాకే తీరని లోటని ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో సమానంగా నటించిందని గుర్తు చేశారు నటుడు ఆర్ నారాయణమూర్తి. తన జూనియర్స్ కి సపోర్ట్ చేస్తూ అందరికీ అవకాశాలు ఇప్పించిన గొప్ప నటి అని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చి పెన్షన్ల కోసం ఫైట్ చేసిన గొప్ప వ్యక్తి జమున అని కొనియాడారు. అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిపించాలని కేసీఆర్ ని వేడుకుంటున్నానన్నారు. మహానటుడు, సామాజిక రుగ్మతల మీద సినిమాలు తీసే నాటకాలు ఆడే గరికిపాటి రాజారావు గారు, ఆ మహానుభావుడు, ఆయన తీసిన పుట్టిల్లు అనే సినిమాలో జమున గారిని హీరోయిన్ గా పరిచయం చేసిన తర్వాత ఆ మహాతల్లి
ఆ మహానటీమణి ప్రస్థానం ఇన్నేళ్లుగా దిగ్విజయంగా సినిమా ఇండస్ట్రీలో రారాణిగా రేరాణిగా ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో ఎస్వి రంగారావు గారితో సావిత్రి గారితో అంజలి దేవి గారితో మహా నటీ నటులతో మొత్తం అందరితో కూడా డి అంటే డి అని నటించి మెప్పించి ఒప్పించి చివరికి దేవుడు చేసిన మనుషుడు సినిమాలో హీరో కృష్ణ గారు పాడుతున్న పాటలో ఏ తారలోనూ నీతీరు లేదు అన్నట్టుగా అంత గొప్ప మహా నటీమణి మహాతల్లి ఆమె మహాప్రస్థానాన్ని కొనసాగించి ఈ వేళ వారు పరమపదించడం అనేది ఒక తెలుగు ఇండస్ట్రీకి కాదు యావత్ భారతదేశానికి కాదు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఎందుకంటే మిత్రులారా ఆ మహాతల్లి అగ్రనటీ నటులతో ఎవరితో కానీ రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ నటించేటప్పుడు ఏ విధంగా నటిస్తారో అలాగే అప్పుడే కొత్తగా వస్తున్న ఓ హర్నాథ్ గారు కానీ హీరో కృష్ణ గారు కానీ సాబన్ బాబు గారు కానీ ఇలాంటి మహామహా వర్ధమాన నటినట్లు ఎవరైతే వస్తున్నారో నటులు వస్తున్నారో హీరోస్ వస్తున్నారో వాళ్ళతో కూడా నటించి ఒప్పించి మెప్పించడం కాదు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ గొప్ప నిండు మనసును చాటుకున్న పెద్ద సూపర్ స్టార్ నటీమణి జమున గారు. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కారును తీసుకొస్తున్న క్రమంలో టైర్ల రాపిడికి మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మేదక్ పట్టణ హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి గత 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి గవలపల్లి నుంచి మెదక్కి వెళ్తున్న క్రమంలో టీ మాందాపూర్ వద్ద కారు అదుపు తప్పి ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందారు. కాగా ఇదే కారు నిన్న రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకువస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఎస్ సుభాష్ కౌర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని నియంత్రించారు. కారు యజమాని ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం కాలిపోయింది. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలానికి చెందిన నిరుపేద వివాహానికి రామయ్యంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తై మటలు అందచేసి అండగా నిలిచారు. రామయ్యంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం వసగల్ల సత్తవ్వ పరశురాముల దంపతుల కుమార్తె వసగల్ల మానస వివాహం నేడు రామయ్యంపేట గ్రామంలో నిర్వహించగా వారికి కూడా సహాయం చేసి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలానికి చెందిన నిరుపేద వివాహానికి రామయ్యంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. రామయ్యంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బసగల్ల సత్తవ్వ పరశురాముల దంపతుల కుమార్తె బసగల్ల మానస వివాహం నేడు రామయ్యంపేట గ్రామంలో నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు బీఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 101 మంది జంటలకు పుస్తమటలు అందచేసినట్లు ఆయన తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఇలాంటి ఆపద వచ్చినా తమను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మెదక్ జిల్లా నిజాంపేట మండలం నర్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి రామయ్యంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకులు ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. నర్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నీలా భిక్షపతి శ్యామల దంపతుల కుమార్తె నీలం రేణుకా వివాహం నేడు బోనాల కొండాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకులు టిఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 101 మంది జంటలకు పుస్తమటలు అందచేసిన ఆయన తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఎలాంటి ఆపద వచ్చినా తమకు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు రొయ్యల కిషన్ భూమా కిషన్ కర్రే నరేందర్ సర్పంచ్ గుడిసే రాములు శ్రీనివాసరెడ్డి మైపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి నరసింహారెడ్డి భూషణం గౌడ్ సుబ్బారావు భానుప్రకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పటికీ 102వ పుస్తమెటలు ఇవ్వం జరుగుతుంది. ఇది కూడా మనము అంతా మనము కష్టపడి మనం పైకి వచ్చినాము ఏంది అనేది మనకు తెలుస్తుంది. పుస్తమెటలు ఎందుకు ఇస్తారు అని కొంతమంది అనుకుంటారు. అని అనుకున్నా కూడా ఏంది, మనము అప్పటి నుంచి మనము కష్టపడి పైకి వచ్చినాము. పుస్తమెటలు ఇస్తే ఎంత పుణ్యము, ఇలా డబ్బు ఇస్తాం, డబ్బు ఉండదు, ఏది ఇచ్చినా ఉండదు. దేవుళ్ళకు కానీ ఏ కార్యక్రమం కానీ ఏది కానీ దేవుళ్ళకు కానీ సేవకరం అన్నదానాలు కానీ ఏదైనా నేను చాలా చేస్తుంటా. ఈరోజు కామారెడ్డి జిల్లా బిట్నూరు మండలం మరియు గ్రామంలో ఇలా
చాకలి మానస వివాహానికి రామాయంపేటకు చెందిన ముద్రాజ్ సంఘం అధ్యక్షులు ఎర్ర మంజనేయులు గారు పుష్పమండలం బహకరించారు. బిక్నూర్ గ్రామానికి చెందినటువంటి బసగల్ల పరశురామ్ వారి దంపతుల కూతురుకు వివాహం నిశ్చయమైన సందర్భంగా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రామాయంపేట వాస్తవమైనటువంటి అంజన గారికి తెలుపగానే పుష్పమండలం ఇచ్చి 102వ వివాహం జరిపిస్తున్న సందర్భంగా ఈరోజు బిక్నూర్ గ్రామంలో రామాయంపేటకు చెందినటువంటి ఎర్రమ అంజనేయులు గారు 102వ పుష్పమండల వితరణ బిక్నూర్ చాకలి పరశురాములు సత్యవ దంపతుల కూతురైనటువంటి మానసకు ఇవ్వడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దన్న ప్రధాని, విద్యార్థులతో పరీక్షా పే చర్చ నిర్వహించిన నరేంద్ర మోదీ. సినీ నటి జమున మృతి పట్ల ప్రముఖుల నివాళి, జమున లేకపోవడం ప్రపంచ సినిమాకే తీరని లోటన్న ఆర్ నారాయణమూర్తి. నిజాంపేట మండలంలో కాంగ్రెస్ హద్ సే హద్ జోడో అభియాన్ కార్యక్రమం, తాము అధికారంలోకి వస్తే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామన్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి. రామాయంపేట మండలంలో నిరుపేద వధువులకు సహాయం చేసిన సంఘ సేవకులు, ఇప్పటి వరకు 101 మంది వధువులకు పుష్పమండలం అందించిన ఎర్రం ఆంజనేయులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.